హనుమకొండ జిల్లా ఆత్మకూరు మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రధాన డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరిస్తానని ఆత్మకూరు ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమం ముగింపు సమావేశానికి హాజరై మాట్లాడారు. అనంతరం ఇన్ఛార్జ్ సర్పంచ్ గట్ల స్వాతి భగవాన్ రెడ్డిలు మాట్లాడుతూ గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి పనులను గుర్తించి వాటి పరిష్కరానికి కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం, త్రాగునీరు లాంటి పనులను సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు చేయించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తమమైన ప్రతిభ కనబర్చిన సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎం యాదగిరి, కోఆప్షన్ సభ్యులు అంకుష్, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులు పి రవీందర్, వార్డు సభ్యులు జమున, ప్రవీణ్ రెడ్డి, సదయ్య, రవి యాదవ్, రాజేందర్, పి బిక్షపతి, డి రమేష్, గ్రామస్తుల సిబ్బంది పాల్గొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ఈ రోజు ముగింపు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ గారు రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ 17 రోజులలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినటువంటి సిబ్బందిని, అదేవిధంగా కార్యదర్శి గారిని కూడా సన్మానించడం జరిగింది. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన పల్లె ప్రగతి ఐదవ విడత కార్యక్రమం అనేది 3వ తారీఖు రోజు ప్రారంభం కావడం జరిగింది. పల్లె ప్రగతి ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతిరోజు రోజువారీ కార్యక్రమాల్లో శానిటేషన్ కంపల్సరిగా మురికి కాలాలన్నింటినీ శుభ్రం చేయడం జరిగింది. అదేవిధంగా వైకుంఠ ధామాలను, నర్సరీలను కూడా సందర్శించి ఎక్కడైతే మొక్కలు గతంలో పెట్టిన మొక్కలు చనిపోవడం జరిగిందో తిరిగి వాటి స్థానంలో కొత్త మొక్కలను పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా గుల్లవాడ స్కూల్లో రిపేర్లు మరియు ఎలక్ట్రీషియన్ పనులకు శంకుస్థాపన కూడా అడిషనల్ కలెక్టర్ గారు ద్వారా చేయడం జరిగింది. అదేవిధంగా పద్మశాలి కులస్తులు శ్మశాన వాటికలలో కొంచెం ఇబ్బంది ఉంది అని అడగగానే ఎమ్మెల్యే గారి చొరవతో ఇప్పులగుంట కట్టకు శ్మశాన వాటిక అనేది కూడా వాళ్లకు తగిన విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. క్రీడా ప్రాంగణం కూడా ఈ పల్లె ప్రగతిలో భాగంగానే పనులు పూర్తిగా వచ్చాయి. ఈ కార్యక్రమంలో మా వెన్నంటే ఉంటూ మాకు ఎప్పుడు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ మాకు ఎంపీడీఓ గారు చాలా సహాయకంగా అదేవిధంగా మార్గదర్శకులుగా ఉన్నారు. ఏపీఓ గారు కూడా మాకు అందుబాటులో ఉండడం జరిగింది. ప్రతిరోజు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గారు, ఏపీఓ గారు, వార్డు సభ్యులు, కార్యదర్శి, ప్రతి ఒక్కరూ, ప్రజలు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమానికి ఎంపీడీఓగా నేను ఇక్కడ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను. మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు రోజువారీ కార్యక్రమంలో భాగంగా శానిటేషన్తో పాటు ప్రతి కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం జరిగింది. మరి గ్రామ సర్పంచ్ గారైతే కార్యదర్శి గారు, వార్డు సభ్యులందరి సహకారంతో 16 రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగింపు చేసుకుని ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేసి ఈ డే వైజ్గా రోజువారీ కార్యక్రమాలను ప్రభుత్వం ఏమి నిర్దేశించింది, మనం ఏమి పూర్తి చేసినాం, ఇంకా ఏమి పూర్తి చేయాల్సిన అని ముగింపు సమావేశంలో కూలంగా చర్చించి తదుపరి కార్యాచరణ చేపట్టకు నిర్ణయించారనేది. అందులో భాగంగా గౌరవ సర్పంచ్ గారు చెప్పినట్టు మన ఊరు మనబడి శంకుస్థాపన కార్యక్రమం అయితేనేమి, మన క్రీడా ప్రాంగణం అయితేనేమి రెండు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి అతి త్వరలో అక్కడక్కడ డ్రైనేజ్ సమస్య పెద్దగా ఉన్నది ఇక్కడ విలేజ్లో, అది గౌరవ స్థానం అంటే గ్రామ పంచాయతీలో నిధులు పూర్తి స్థాయిలో దానికి అందుబాటులో లేనందున గౌరవ స్థానిక శాసన సభ్యుల దృష్టికి నా వైపు నుంచి కూడా తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి మేము సహాయ సహకారం అందిస్తామని కోరుతున్నాను.